అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈ రోజు డేట్ వచ్చేసి October 6th అండ్ రేపు October 7th అగస్త్యది 3rd బర్త్డే ఉంది. దానికోసమే ప్రిపరేషన్స్ అనమాట. ఈ రోజు అండ్ రేపు మ్యాక్సిమం కంటిన్యూషన్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, డెకరేషన్ అండ్ బర్త్డే అంతా ఎట్లయింది అని చెప్పేసి. సో డెకరేషన్ చేయడానికి బెలూన్స్ యూనికార్న్ థీమ్ అనమాట. ఈసారి లాస్ట్ టైం కూడా 2 times డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాము. అట్లనే ఈసారి ఆమె మొత్తం ఇట్లా కలర్ఫుల్గా కలర్స్ అట్లా ఉందనమాట. ఇష్టంగా 3 కాబట్టి అన్ని తెలుస్తున్నాయి, ఆ ఫ్యాంటసీస్ కానీ ఆ స్టోరీస్, డిజ్నీ స్టోరీస్ అట్లాంటివన్నీ ఇష్టం. సో అందుకని చెప్పి యూనికార్న్ అని ఈ మధ్య చాలా అంటుంది, అన్ని పింకిష్ కలర్ అట్లా కలరిష్గా కొనుక్కుంటుంది అట్లా. అందుకే సో ఆ థీమ్ ఈసారికి ప్లాన్ చేసినాము. సో ఆ థీమ్ని బట్టి నేనైతే బెలూన్స్ కూడా ఆర్డర్ చేసినాను. సరిగ్గా చూడాల్సింది, నేను చూడకుండా అక్కడ పిక్చర్ బాగుండి ఇంకా తొందరగా ఆర్డర్ చేసిన. బట్ అది ఫస్ట్ నేను అది ఎట్లా చేయాలి అని వీడియో చూస్తుంటే నేనైతే ఆర్డర్ చేయకపోతుండే. అది వచ్చినాక వీడియో చూసేసరికి చాలా కాంప్లికేటెడ్ అనిపించింది. బట్ ఐఎమ్ ట్రైయింగ్, లెట్స్ సీ. అది కరెక్ట్గా వస్తే, ఆ పిక్చర్లో ఉన్నట్టు వస్తే అట్లనే చేస్తాం డెకరేషన్. లేదంటే ఇంకా క్రియేటివిటీని అంతా తవ్వి బయటకు తీసి ఎట్లెట్లనో అయితే చేస్తాము. సో యా, లెట్స్ స్టార్ట్ ద డెకర్. ఈ రూమ్ అయితే మొత్తం ఫుల్ ఆఫ్ బెలూన్స్ అనమాట. ఏమైందంటే నేను ఈ రూమ్లోకి వచ్చే బెలూన్స్ అన్ని బ్లో చేసి ఇదే రూమ్లో పెట్టినాను, ఎందుకంటే రేపు బర్త్డేకి అవసరం వస్తాయి కదా అని. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆమె గిఫ్ట్స్ కూడా ర్యాప్ చేసి ఈ కబోర్డ్ ఉంది కదా, ఈ కబోర్డ్లో పెట్టినా. ఈరోజు మధ్యాహ్నం నన్ను వంట చేసుకొని ఇస్తలేదని చెప్పి నేను జస్ట్ డోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఆడుకుంటుందిలే అని చెప్పి వదిలేసరికి అది ఓపెన్ చేస్తుందని నాకు నమ్మకం లేదు. అంటే నేనంత గెస్ట్ చేయలేకపోయినా, బట్ ఓపెన్ చేసింది, అందులో నుంచి గిఫ్ట్స్ తీసింది, ఒక గిఫ్ట్ ఓపెన్ కూడా చేసేసింది, గిఫ్ట్ ర్యాపర్ ఒక గిఫ్ట్ ఓపెన్ కూడా చేసింది. మిగిలిన గిఫ్ట్స్ అని అందులో ఉన్నాయని నాకు అర్థం కూడా అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా ఆ గిఫ్ట్స్ అని కావాలి, నేను వంట ర్యాప్ చేస్తాను అనుకుంటా ఏడుస్తుండే. ఇంకా అట్లా చెప్పి ఎట్లనో డైవర్ట్ చేసి అన్నం తినిపించేసి ఇంకా పడుకోబెట్టినాను, అవన్నీ మళ్ళీ లోపల పెట్టేసినాము. సో అట్లా సక్సెస్ఫుల్గా బర్త్డే ప్రెజెంట్స్ అయితే బిస్కెట్ అయింది. స్టార్టింగే ఇదంతా ఆమె పని అనమాట. చాలా నీట్గా ఉండే ఇట్లా కవర్స్లో మంచిగా ఉండి నేను మంచిగా పెట్టినా, బట్ ఇట్లా మొత్తం వచ్చి చేసేసింది. నేను వీటితో ఆడుకోమని చెప్తే ఆమె ఇవన్నీ ఇట్లా చేసింది అనమాట. సో ఇదైతే లాస్ట్ ఇయర్తే బెలూన్ ఇన్ఫ్లేటర్. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ చూపించిన దీంతో ఎట్లా బెలూన్స్ బ్లో చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు మన దగ్గర అయితే చాలా ప్యాకెట్స్ ఇచ్చిండు ఇట్లాంటివి. ఒక 1 2 3 4 5 6 6 to 7 ఉన్నాయి ఈ కలర్స్. ఒక్కొక్క దాంట్లో 40 బెలూన్స్ ఉంటాయంట, సైజ్ని బట్టి ఉన్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఫస్ట్ బ్లో చేసి తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెళ్దాము. వీటితో పాటు వాళ్ళు ఏమి ఇచ్చినారంటే ఇట్లాంటిది ఒకటి ఇచ్చిండ్రు, దీనికి టై చేయాలంట బెలూన్స్. ఈ థ్రెడ్ ఫిషింగ్ ఏమంటారు, సంథింగ్ ఏదేదో ఉంది. అండ్ అట్లనే హుక్స్ ఇచ్చినారు, ఈ హుక్స్ ఎట్లా పెట్టాలో చూడాలి. తర్వాత ఈ టైస్ అనమాట, రబ్బర్ బ్యాండ్స్. ఇవి ఏంటంటే ఒక బెలూన్కి ఇట్లా పెట్టాలంట, ఒక దగ్గర ఉండేటట్టు. సో లెట్స్ స్టార్ట్. నో నో నో, వద్దు. రేపు మార్నింగ్ థ్రెడ్ ఉందా? అమ్మో వద్దు నాన్న, పెట్టేసే అక్కడ. ఫిషింగ్ లైన్ అదా, పెట్టేసి. వద్దమ్మా, రేపు ఓపెన్ చేయి ప్రెజెంట్స్, సరేనా? ఇట్స్ ఇన్ ద క్లాజెట్. వాట్ ఇస్ ఇన్ ద క్లాజెట్? ఇట్స్ ఇన్ ద క్లాజెట్. వాట్స్ దేర్ ఇన్ ద క్లాజెట్? ఇట్స్ ప్రెజెంట్ ఆన్ ఇట్. ప్రెజెంట్స్ ఉన్నాయా క్లాజెట్ లో? ఎవరికవి? నీవేనా? సరే రేపు ఓపెన్ చేస్తాం, ఈ రోజు వద్దులే. ఒక ప్రెజెంట్ ఓపెన్ చేసినావు కదా నువ్వు, ఏమొచ్చింది అందులో? యూనికార్న్. డూ యు లైక్ యూనికార్న్స్? పడుకొని లేచింది, లేచిన తర్వాత డైరెక్ట్ పోయి మళ్ళీ అక్కడనే పోయి నిల్చొని చూడండి, ఎందుకంటే అక్కడ ఆమె ప్రెజెంట్స్ ఉన్నాయంట, అది ఓపెన్ చేస్తుందంట. రేపు ఓపెన్ చేద్దాం లేదా? నీకు మోర్ సర్ప్రైజెస్ కావాలా? సరే నేను ఇస్తా. కానీ నీకు యూనికార్న్ ఇష్టమా? ఇది ఏంటిది? యూనికార్నా అంటే ఏంటిది? ఎక్కడ ఉంటది యూనికార్న్? స్కై లో ఉంటదా? ఓకే నువ్వు చెప్తే నేను నీకు ప్రెజెంట్స్ ఇస్తా. ఓకేనా? చెప్పు ఏమేమి ఉంటాయి. ఇస్తా ప్రెజెంట్ ఇస్తా. గానీ ఇగో చూడు రేపు ఓపెన్ చేయనా? ఈమె వినేటట్టు లేదు. ఒక్కటే ప్రెజెంట్ ఓకేనా? ఓన్లీ వన్. ఓన్లీ వన్ ఇస్తా. ఓన్లీ వన్. ఇగో ఇది ఆల్రెడీ వన్ ఉంది కదా, ఇంకొకటి ఇస్తా. 2 అవుతుంది సరేనా? ఇంకా 3 రేపు ఓపెన్ చేయి ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు మనము ఇట్లా చేస్తున్నాము. ఇదనమాట యాక్చువల్గా ఉండేది. దీనికి ఇక్కడ వైట్ బెలూన్స్ వస్తాయి మళ్ళీ క్లౌడ్స్ లాగా. సో ఇవి ఏంటంటే ఇవేమో పెద్దవి, అన్నిటికన్నా పెద్దవి. తర్వాత ఇట్లా ఎల్లో అండ్ గ్రీన్, నెక్స్ట్ ఈ బ్లూ ఇంకా పర్పుల్ అనమాట. వీటికి షార్ట్ చిన్న చిన్నగా చేసుకుంటూ రావాలి. దానికి ఏమైందంటే ఇది లాస్ట్ ఇయర్ నేను చూపించిన ఆల్రెడీ. దీనికి ఇక్కడ ఇంకా 2 వస్తాయి సపరేట్గా. చిన్న బెలూన్స్కి అవి ఇక్కడ పెట్టి మనం బ్లో చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్స్ అనేవి మేము హౌస్ షిఫ్టింగ్ అప్పుడు ఎక్కడ పోయినాయో నాకు కనిపించట్లేదు. ఒకవేళ అట్లా టిప్స్ లేకపోతే నేను ఒక టిప్ చూసిన యూట్యూబ్లో. ఇది చిన్న బెలూన్ అనమాట. ఇది ఇట్లా పెట్టి బ్లో చేస్తే రావట్లేదు. సో ఏం చేయాలంటే ఇట్లా పెడతాం కదా, దీనికి పెట్టినప్పుడు ఈ టిప్ని ఇట్లా లాగాలంట. లాగి బ్లో చేస్తే అది బ్లో అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర కూడా ఇట్లా టిప్స్, ఈ చిన్న చిన్న టిప్స్ ఎప్పుడైనా మీరు పోగొట్టుకుంటే ఈ పెద్ద దాంతో కూడా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్న కలర్స్ అన్నీ ఇట్లా 2 కట్టినాము. ఇవి 2 సిమిలర్ కలర్ వచ్చినాయి. ఎందుకో మనకైతే అర్థం కాలేదు. అందులో వేరే వీడియోస్ చూస్తే అయితే కొంచెం పీచ్ కలర్ లాగా ఉంది. ఇది డార్క్ పింక్ ఉండే అనమాట. బట్ బ్లౌజెస్ అన్నీ ఒకటే కలర్ అనిపిస్తున్నాయి. సో ఇట్లా 2 ముడేసుకొని ఇటు ఉన్నాయి కదా, ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ ఫిషింగ్ లైన్ ఉంది, ఫిషింగ్ లైన్ తోటి ఇట్లా ఎక్స్ చేయాలన్నమాట. ఇట్లా బిల్డ్ చేసుకుంటూ పోవాలి. ఆల్రెడీ 2 ఆర్చ్లు చేసి పెట్టేసినాము. ఇది ఫైనల్ ఆర్చ్ అనమాట. ఐ షో యూ ఎట్లా చేయాలో. ఫస్ట్ కింద దానికి నేను సెక్యూర్ చేస్తున్నాను, ఇది ఫిషింగ్ లైన్. తర్వాత ఇట్లా 2 తీసుకొని దీని మీద పెట్టి ఇట్లా ఎక్స్ లాగా అనమాట. దీని నుంచి తర్వాత మళ్ళీ దీని మీద. ఇది మరీ ఇంత కింది కనక్కర్లేదు, పైకి వచ్చేస్తుంది. అది ఇట్లా ఆపోజిట్గా పెట్టుకుంటూ పోవాలి. ఇవి సేమ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి అంత అర్థం కావట్లేదు. మేము డిఫరెంట్ కలర్స్ తోటి ఆర్చ్ చేసినాము. ఆర్చెస్ చూపిస్తాము. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. అట్లా ఫిషింగ్ లైన్ తోటి చేస్తే ఇట్లా వస్తుంది. అండ్ వేరే కలర్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇది అనమాట. ఇది ఇంకొక కలర్ కూడా ఉంది. ఇట్లా ఒకటి పెడితే ఇట్లా అవుతుంది అది. సో కైండ్ ఆఫ్ ఒక లైన్ ఆర్ ఆర్చ్ ఎట్లనే చేస్తాం. ఇది ఇంకా మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఏం చేసినామంటే అవన్నీ తీసుకొచ్చి కింద పెట్టినాం బెలూన్స్. అండ్ బ్యాక్డ్రాప్కి ఒక కర్టెన్ వేసేసి ఆ కర్టెన్కి పెడదాం అనుకున్నాము. బట్ ఏమైందంటే బెలూన్స్ అన్నీ పెద్దగా అయిపోయేసరికి ఆ ఆర్చ్ చేద్దామంటే చాలా వెడల్పుగా వచ్చేస్తుంది. మాకున్న హాల్ స్పేస్కి ఆ ఆర్చ్ చాలా పెద్దగా అనిపించేసింది. సో అట్లా కాదని చెప్పి ఇంకా అన్నీ మళ్ళీ డిఫరెంట్గా పెడదాము అని చెప్పి మళ్ళీ అన్నీ తీసి ఆ టైస్ అన్నీ తీసి మళ్ళీ డిఫరెంట్గా ట్రై చేసినాం. Agasthya, you and Elsa blow the candle. Blow. Happy birthday. Tickle, 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 tickle. Tickle, tickle. Birthday girl, ekkada. Boo. Hi. 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 Happy birthday. Thank you. Happy birthday. Thank you. Happy birthday. Ever birthday, Rojo. Whose birthday is it today, Nana? Your birthday? Happy birthday! How old are you? Are you 5? No, I'm 4. You're 4? Yeah. No, you're not. You're 3. You're only 3 years old. Hello, so evening I think birthday inka ostunaru inka raaledanamata mem mugrame unnam ippadiki decoration anta complete ayipoyindi birthday girl kuda ready ayindi ippudu ivi konni unnai anamata ee cake toppings untai kada cake toppers sorry cake toppers untai kada ee toppers anni cake meeda pettestam cupcakes meeda cake meeda so let's go tada ఇది నా బర్త్డే తన బర్త్డే అవుట్ఫిట్ అండ్ అగస్త్య మొత్తం యూనికార్న్ లాగా తయారైంది అండ్ చెప్పిన కదా ఆర్చ్ రాలేదు రాకపోయేసరికి అన్ని మిక్స్ అప్ చేసేసి ఇట్లా పెట్టినా చలో కప్ కేక్స్ తెచ్చేద్దామా So that's all for today's video. Itlaine ma celebrations aithe. Thanks for watching the video till the end. And if you're new to my channel, please don't forget to hit the subscribe button and hit the bell icon. Thank you so much for watching the video. See you in the next video. Bye bye. Take care.